నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీల భేటీ, ఎన్డీఏ పక్షనేతగా మోదీ ఎన్నిక. సాయంత్రం రాష్ట్రపతిని కలవనున్న ఎన్డీఏ ఎంపీలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్న నేతలు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసిన బెంగళూరు కోర్టు. ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన నీరబ్. హైదరాబాద్ లో గ్లోబల్ రైస్ సమిట్, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్న తుమ్మల. తెలంగాణ పోలీసుల యాప్ హ్యాక్, డేటాను ఆన్లైన్ లో అమ్ముతున్న కేటుగాళ్లు. పార్లమెంటు పై మరోసారి దాడికి యత్నం, ముగ్గురు నిందితుల అరెస్ట్. పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో రాహుల్ కు బెయిల్ మంజూరు చేస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు పెట్టారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తప్పుడు ప్రచారం చేశారని కేసు నమోదైంది. ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించిన రాహుల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అనంతరం కార్యాలయంలో అడుగుపెట్టారు. అనంతరం ఏపీ నూతన సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. కొత్త సీఎస్ నీరబ్ కు అధికారులు అభినందనలు తెలిపారు. ఏపీ కొత్త సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవో జారీ చేశారు. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన నీరబ్ కుమార్ ప్రసాద్ ఇప్పటి వరకు అటవీ, పర్యావరణ, సైన్స్ వంటి శాఖలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం టీడీపీ ప్రభుత్వం కృషి చేయాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో సేల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాలన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కావలసిన అన్ని హంగులు జిల్లాలో ఉన్నా కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయిలో మెజారిటీ లేనందున కడప స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు రాలేదు అంటే కొంత అర్థం ఉంది. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ సొంతంగానే ఉండేది. మ్యాజిక్ ఫిగర్ 272 లోక్సభ ఎంపీలు అయితే వాళ్ళకి 282 ఉండేటి. కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కాబట్టి రాలేదంటే అర్థం ఉంది. కానీ ఈసారి ఆ పరిస్థితి కాదు. కేంద్రంలో బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ లేదు. 272 సీట్లు కావాలంటే కావాల్సి ఉండగా 240 సీట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి టీడీపీ మీద, జనసేన మీద ఆధారపడి మనుగడ సాగించాల్సిన పరిస్థితిలో ఈసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కనీసం ఇప్పుడైనా సరే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈసారైనా ఇప్పుడైనా కడప జిల్లాలో వైసీపీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం వైసీపీతో సాధ్యమని, ఆ పార్టీలో చేరానని అన్నారు. అయితే జరిగిన ఎన్నికల్లో వైసీపీని ప్రజలు తిరస్కరించారని చెప్పారు.
సంక్షేమం, సమగ్ర రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, కూటమికి చారిత్రాత్మక విజయం సాధించి పెట్టారని తెలిపారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ప్రజాసేవ చేయడానికి అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రోత్సహించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసి పేద ప్రజలకు సేవ చేస్తానని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. ఈ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఏదైతే ఉందో, ఈ వర్గీకరణ జరగాలి అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అని చెప్పేసి నేను భావిస్తున్నా. ఈ సుదీర్ఘమైనటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ సమస్య తప్పకుండా పరిష్కారం జరుగుతుంది మీరు నాయకత్వం అని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఈ కారణాల వల్ల నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. ఎలక్షన్ ఆహార భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అందరికీ ఆహార భద్రత కల్పన ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హోటల్ తాజ్ కృష్ణలో గ్లోబల్ రైస్ సమ్మిట్ సదస్సులో మంత్రి ఉత్తమ్తో కలిసి తుమ్మల పాల్గొన్నారు. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని మంత్రులు ఉత్తమ్, తుమ్మల అన్నారు. రాష్ట్రంలో క్రమంగా వరి ఉత్పత్తి పెరుగుతోందని చెప్పారు. And fertilizers and purchasing paddy from farmers at a viable price. Telangana farmers harvest three crops, in many places harvest mainly two crops, in many places even three crops of paddy in a year. Telangana has now emerged as the rice bowl of India, standing second in paddy production in the country. And paddy production in the state stands at a staggering 265 lakh metric tons a year, out of which 94 lakh... There is a demand in the market for seeds with a length of more than 6 mm. We shall make our effort for developing such varieties suitable for domestic as well as export market. I take this opportunity to appeal Government of India to come forward to adopt export friendly rules and regulations to benefit the farming community to get better market price. I congratulate the International Commodity Organization for organizing such events over the year and creating a platform to bring together leading rice scientists along with rice exporters and importers. There is a demand in the market for seeds with a length of more than 6 mm, we shall make our effort for developing such varieties suitable for domestic as well as export market. I take this opportunity to appeal Government of India to come forward to adopt export-friendly rules and regulations to... ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.